అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ప్రజావేదిక జనసంద్రంగా మారింది. దళిత ఆత్మీయ సమావేశానికి 5,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అరచేతిలో స్వార్థం చూపే హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత నియంతలా దళిత ద్రోహిగా మారని సమావేశంలో నిప్పులు చెరిగారు. ప్రశ్నిస్తే దాడులు హత్యలు చేసే జగన్మోహన్ రెడ్డి కావాలో, నిత్యం అభివృద్ధి జపం చేసే చంద్రబాబు పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని టీడీపీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే ఇతర నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా అమ్మలకి, అక్కలకి, నా తమ్ములకి, సోదరులకి, సోదరిమణులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఎప్పుడైతే నేను అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే కనిపిస్తుందో నా మనసులో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇంత రాజ్యాంగాన్ని నేను నిర్మించాడు. మనం అంత పెద్ద వ్యక్తిని ఎప్పుడు కూడా నా జీవితంలో మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన గర్వించదగ్గ వ్యక్తి. ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగించాలనేది మనసులో ఎప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు నా అవకాశం రాబోతుంది. మన చట్టసభల్లో అవన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన సమయం. నాకు తోచినంత వరకు ఈ నియోజకవర్గంగా మనవి చేస్తున్నా, నమస్కరిస్తున్నా. మీ ఓటు రోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సైకిల్ ముట్టుకు ఓటేస్తారండి. సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తున్నా. కుల ద్రోహివి, దళిత ద్రోహివి. నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, వీడు ఒక దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. వీడు అని ఎందుకు అంటా ఉన్నానంటే, 5 సంవత్సరాల కాలంలో భారత దేశంలోనే దళితుల్ని చిత్రహింసలు పెట్టి చేస్తూ కొంతమంది టికెట్లు రాలేదను లేదా అవకాశాలు లేవను పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి, సురేంద్ర బాబుకు సంబంధం లేదని. 2004లో నామినేషన్ చివరి నిమిషంలో అనంతపురం అర్బన్ టికెట్ని వేరే వాళ్ళకి ఇస్తే త్యాగం చేసి మౌనంగా ఉన్నాడు తప్ప రోడ్డు ఎక్కి ధర్నాలు చేయలే. 2019లో కళ్యాణ్ దుర్గం టికెట్ 10 రోజుల ముందు ఇచ్చి క్యాన్సిల్ అయితే మౌనంగా పార్టీ కోసం. ఇవి బులెటిన్ అప్డేట్స్.